वेलकम टू बिजनेस वीकेंड। हैदराबाद लोनी जीनोम वैली लो 700 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసేందుకు రెండు ప్రధాన ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి। ఇప్పటికే తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రాన్యూల్స్ ఇండియా లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు తమ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు। ప్రభుత్వం నుంచి ఈ రెండు కంపెనీలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు। హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా 400 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది। ఈ పెట్టుబడితో 10 బిలియన్ ఫినిష్డ్ డోసులను తయారు చేయనున్నట్టు తెలిపింది। ప్రపంచవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో తయారీ యూనిట్లను గ్రాన్యూల్స్ ఇండియా కలిగి ఉంది। అలాగే 75 దేశాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తోంది। ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాసిటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్ యూనిట్ ని హైదరాబాద్ సమీపంలోని గాగిల్లాపూర్ వద్ద నెలకొల్పింది। కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ మంత్రి కేటీఆర్ ను కలిసి తాజా ప్రతిపాదనలు ఆయన ముందుంచారు। ఇక హైదరాబాద్ కు చెందిన మరో ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్ 300 కోట్ల రూపాయలను రెండు దశల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది। 5 బిలియన్ డోసుల కెపాసిటీ కలిగిన ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ కోసం ఈ పెట్టుబడులను పెట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ కు లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ తెలిపారు। ఇప్పటికే లారస్ ల్యాబ్స్ కి జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్క్ లో ఆర్ఎండి సెంటర్ ఉంది। ఇక సంస్థకు ఉన్న 6 ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కు అన్ని దేశాల అనుమతులు ఉన్నాయి। లారస్ ల్యాబ్స్ యాంటీ రిట్రోవైరల్, ఆంకాలజీ, కార్డియోవాస్క్యులర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీ ఆస్తమా, గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన ఏపీఐలను తయారు చేస్తుంది। తెలంగాణలో విస్తరణ కోసం గ్రాన్యూల్స్ ఇండియా లారస్ ల్యాబ్స్లు 700 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయి। దీని ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి। కరోనా సంక్షోభం గత కొంతకాలం నుంచి పెరిగిన ధరలతో బంగారం డిమాండ్ పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది। అమ్మకాలు లేక బులియన్ షాప్స్ వెలవెలబోతున్నాయని, వచ్చే పెళ్లిళ్ల సీజన్ పైనే వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారని తెలిపింది। కరోనా సంక్షోభం బులియన్ మార్కెట్ ను తాకింది। గత కొంతకాలం నుంచి పెరుగుతూ వస్తున్న బులియన్ ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి। దీంతో ప్రస్తుతం బంగారం ధర నెల రోజుల కనిష్ట స్థాయికి పడిపోయాయి। ఇక అమ్మకాలు లేక దేశీయ బులియన్ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తోంది। ఏడాది రెండో త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ 30% క్షీణితతో 86.6 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది। గత ఏడాది ఇదే కాలానికి 123.9 టన్నుల డిమాండ్ ఉంది। గడిచిన 3 నెలల్లో గోల్డ్ డిమాండ్ 4% తగ్గి 39510 కోట్లకు పరిమితమైంది। 2019లో ఇదే సమయానికి 41300 కోట్లుగా ఉంది। ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది। ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ డిమాండ్ 19% తగ్గి 892.3 టన్నులు పరిమితమైందని డబ్ల్యూజీసీ వెల్లడించింది। 2009 సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత ఇదే కనిష్ట స్థాయి కావడం విశేషం। మనకి బంగారం చూస్తే కనుక ఈ ఏడాది మన దేశంలో డిమాండ్ విపరీతంగా పడిపోయింది। ప్రైస్ చూస్తే కనుక ఇప్పుడు ఒక నెల కనిష్ట స్థాయికి చేరుకుంది। దీనికి ప్రధానమైన కారణాలు చూస్తే కనుక ఒక 5-6 మేజర్ కారణాలు చెప్పుకోవచ్చు। ఒకటి, మనకి బంగారం గత 2-3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది। సో ఎక్కడోక్కడ కొంచెం సెల్లింగ్ అనేది రావాలి కాబట్టి ఈ లెవెల్లో కొన్ని మేజర్ సంస్థలు కొంచెం అమ్మకాలు జరపడంతో డిమాండ్ అనేది తగ్గి కొంచెం కరెక్షన్కి గురైంది అనుకోవచ్చు బంగారం। అలాగే ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డాలర్ కంటిన్యూస్గా పెరిగింది। సో డాలర్ స్ట్రెంగ్త్ తోటి ఫండ్స్ అన్నీ కూడా డాలర్లో పెట్టుబడి చేయడంతో గోల్డ్ కూడా కొంచెం బాగా పెరగటం అనేది మనం చూసాము। అలాగే మనం ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అమెరికాలో బాండ్ ఈల్డ్స్ కూడా బాగా పెరగటంతో ఈ డిమాండ్ బంగారం మీద కూడా తగ్గడం అనేది మనం చూస్తున్నాం। అండ్ ఓవరాల్గా చూస్తే కనుక డిమాండ్ తగ్గింది, అలాగే సప్లై కూడా కొంచెం స్టాగ్నెట్గా కొంచెం తగ్గడంతో మనకి గోల్డ్ ప్రైజెస్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో తగ్గడం అనేది మనం చూసాము। కానీ మనకి రానున్న 2-3 నెలల్లో గోల్డ్కి ఒక 10% వరకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నట్టు కొన్ని మార్కెట్ వర్గాలు చెప్తున్నారు। కరోనా ఎఫెక్ట్ బులియన్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది। లాక్డౌన్ కారణంగా శుభకార్యాలు ఆగిపోయాయి। మార్కెట్లు మూతపడడంతో కేవలం ఇన్వెస్టర్లు తప్ప అవసరాలకు ఎవరూ కొనకపోవడంతో పరిస్థితి తారుమారైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది। బంగారు ఆభరణాలపై డిమాండ్ వార్షిక ప్రతిపాదికన 48% తగ్గి 52.8 టన్నులకు పడిపోయింది। దీంతో పాటు ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి। దీంతో బులియన్ షాపులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి। వచ్చే పెళ్లిళ్ల సీజన్ పైనే ఈ సంస్థలు భారీ ఆశలు పెట్టుకున్నాయి।
టాటా గ్రూప్ తో పూర్తి తెగదింపులకు సిద్ధమైన షాపూర్జి పల్లంచి గ్రూప్ మరోసారి కోర్టులో తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. టాటాలతో కలిసి ఉండలేమని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ వాటా తమకు విడగొట్టాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. టాటా సన్స్ ఈక్విటీలో తమకు 18.37% వాటా ఉందని, దీని ప్రస్తుతం విలువ 1.75 లక్షల కోట్లు ఉంటుందని తెలిపింది. టాటా గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీలో దామాషా పద్ధతి ద్వారా తమ వాటా విలువ లెక్కించాలని కోరింది. ఇందుకు ఆయా కంపెనీల షేర్ల విలువతో పాటు ఆయా కంపెనీల బ్రాండ్ల విలువను పరిగణలోకి తీసుకోవాలని వెల్లడించింది. టీసీఎస్ లో ఎస్పీ గ్రూప్ నకు 13.22% వాటా ఉండగా, ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ విలువ 1.35 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. సెప్టెంబర్ 30 ముగిసిన రెండో త్రైమాసికంలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నికర లాభం 30% క్షీణించింది. గత ఏడాది ఇదే సమయంలో 1092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం Q2 లో 760 కోట్లకు పడిపోయింది. మొత్తం ఆదాయం 2% వృద్ధితో 4896 కోట్లుగా నమోదైంది. ఈ Q2 లో R&D పై 440 కోట్లను వెచ్చించినట్లు, కొత్త ఔషధాల తయారీకి తమ R&D టీం ఎంతో కృషి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. నార్త్ అమెరికా, యూరోప్ దేశాల ఆదాయాల్లో తాము మెరుగైన వృద్ధి నమోదు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 30 కొత్త ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డి ప్రకటించింది. ఇన్ ద లాస్ట్ క్వార్టర్ డ్యూ టు ఫేవరబుల్ ఫారెక్స్ ఇంపాక్ట్స్ ది గ్రాస్ మార్జిన్ వాస్ హైయర్ దెన్ అవర్ నార్మల్ రేంజ్ వాట్ వి హావ్ డెలివర్డ్ దిస్ క్వార్టర్ is quite healthy 53.9 which is quite healthy gross margin if you track gross margin over several quarters in Dr. Reddy's which we feel quite good about in terms of R&D as I told you we are increasing on an absolute terms but if our sales goes up which is quite good for the organization then as a percentage of sales definitely there is a marginal decline of you know from 9 it has become 8.9 but you must appreciate that we are spending considerable amount in R&D and we will continue to spend in R&D. R&D is a primary lever for growth of Dr. Reddy's that provides a long term growth. Now revenue growth has happened because we have done well in almost all sectors. North America has been very impressive, so is India, so we have grown in our revenue, so that's why it is reflected. హైదరాబాద్ కు చెందిన మరో ఫార్మా కంపెనీ లారిస్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం 4 రెట్లకు పైగా వృద్ధితో 242.3 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 60% వృద్ధితో 1138.8 కోట్లకు ఎగబాకింది. ఎబిటా 171% వృద్ధితో 373.8 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్ 19.3% నుంచి 32.8% పెరిగింది. కంపెనీ ఫార్ములేషన్ బిజినెస్ లో 180% వృద్ధి నమోదైంది. వివిధ మార్కెట్లలో కొత్త ఔషధాల విడుదలతో తమ లాభాలు గణనీయంగా పెరిగాయని కంపెనీ ప్రకటించింది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ అనలిస్ట్ లు సుందర్ రాజా, క్రాంతి భత్తిని రికమెండేషన్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. యుఎస్ అధ్యక్ష ఎన్నికలు వచ్చే వారం జరగనుండడం, గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ ను బలహీనపరిచింది. ఈ వారం దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పలు దేశాలు లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకోవడం, గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం, యుఎస్ అధ్యక్ష ఎన్నికలు వచ్చే వారం ఉండడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వారం చివరి 3 రోజులు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీంతో ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1071 పాయింట్లు, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ ఇండెక్స్లు ఈ వారం దాదాపు 2.5% నష్టపోయాయి. కోటక్ మహీంద్ర బ్యాంక్ 11.91%, నెస్లే 8.05%, శ్రీ సిమెంట్ 5.07%, హెచ్డిఎఫ్సి లైఫ్ 4.63%, ఏషియన్ పెయింట్స్ 4.47% లాభంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. హీరో మోటోకార్ప్ 9.81%, హెచ్డిఎఫ్సి 6.87%, బజాజ్ ఆటో 6.43%, ఎస్బీఐ 6.29%, హిందాల్కో 6.15% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక మార్కెట్ హై నుంచి కరెక్ట్ అయింది. నిఫ్టీ ఇంచుమించు ఒక 5-600 పాయింట్ల వరకు ఒక రియాక్షన్ చూసాము. లాస్ట్ వీక్ అనుకున్నాము మార్కెట్ 12,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉందని చెప్పి. ఆ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఫెయిల్ అయ్యి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. కానీ మార్కెట్ డైలీ చార్ట్లో చూస్తే కనుక లాస్ట్ 2 రోజులుగా లోయర్ రేట్ నుంచి రికవరీ అవటం మనం చూసాము.
11,500 స్థాయి దగ్గరికి రావటము అక్కడ కొంచెం ఒక బయింగ్ సపోర్ట్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది అనుకోవచ్చు. బట్ కానీ మార్కెట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మార్కెట్ 12,000 దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్లోకి కానీ ఒక కరెక్షన్లోకి కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ గత 6 నెలలుగా కంటిన్యూస్గా పెరుగుతూ ఈ లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక 12,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో కొంచెం డౌన్ సైడ్ బయాస్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశంలో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. మార్కెట్ ఈ సమయంలో కొంచెం డిఫెన్సివ్ స్ట్రాటజీ అడాప్ట్ చేసి కొంచెం కన్సర్వేటివ్ స్లో అండ్ స్టడీగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ టెక్నికల్గా మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు. ఈ వారం మార్కెట్ పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలోనూ ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్లో బాగా రియాక్షన్ కనిపించింది. ఈ రియాక్షన్ అనేది పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యుఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రావటము, స్టిమ్యులస్ ప్యాకేజ్ కొంచెం డిలే అవ్వటము, అలాగే యుఎస్ యూరోప్లో కూడా కరోనా ఇన్ఫెక్షన్స్ మరింత పెరగటము, మళ్ళీ 2వ లాక్డౌన్ కూడా విధించే అవకాశాలు ఉన్నట్టుగా రావడంతో మార్కెట్లో కొంచెం కన్సర్న్స్ అనేది రావడం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 11,500 స్థాయి దగ్గర మార్కెట్ గట్టిగా నిలబడి కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ 11,500 కనుక బ్రేక్ అయిందంటే కనుక మార్కెట్ ఫర్దర్గా కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ వారం మార్కెట్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 11,500 దగ్గర తీసుకొని ట్రెండ్ రివర్స్ అవుతేనే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు న్యూట్రల్గా ఉండి వెయిట్ అండ్ వాచ్ పాలసీని అడాప్ట్ చేయడం మంచిది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్కి వస్తే కనుక ఈ వారం 2 స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకటి ఆర్తి ఇండస్ట్రీస్, రెండోది కోరమండల్ ఇంటర్నేషనల్. ఆర్తి ఇండస్ట్రీస్ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి సుమారుగా 1,000 రూపాయలు 980 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా స్థిరమైన ట్రెండ్లో క్లోజ్ అవ్వడం మనం చూసాము. సో ఇంచుమించి 1,000 రూపాయల దగ్గర ఆర్తి ఇండస్ట్రీస్ని బిక్ చేస్తే షార్ట్ టర్మ్లో ఒక 3 to 4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 15-20% అంటే 1,200 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక అప్పుడు మార్కెట్ కండిషన్స్ బాగుందంటే ఫర్దర్గా బై పొజిషన్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అలాగే 2వ స్టాక్ చూస్తే కనుక కోరమండల్ ఇంటర్నేషనల్, సుమారుగా 720-730 రేంజ్లో ఉన్న ఈ స్టాక్ బాగా కన్సాలిడేషన్ అయింది, సపోర్ట్ లెవెల్ దగ్గర కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో 725 రూపాయల దగ్గర కనుక కోరమండల్ ఇంటర్నేషనల్ తీసుకుంటే 850 రూపాయల వరకు ఒక 10-15% షార్ట్ టర్మ్లో ఒక 3 మంత్స్ 4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రిటర్న్ డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 2 ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి, టెక్నికల్స్గా మద్దతు దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఇక ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ఎనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిఫ్టీకి 12,000 జోన్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద ఉండటంతో మార్కెట్స్ గత వారం 12,000 జోన్ని టచ్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ మార్కెట్లో వస్తున్నటువంటి ప్రతికూలత మరియు సెల్లింగ్ ప్రెషర్తో, అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్స్ 12,000 లెవెల్ నుంచి కిందకు రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎఫ్ఐఎస్ డేటా కనుక చూసినట్లయితే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా కనుక చూసినట్లయితే గత 10 రోజులుగా ఎఫ్ఐఐస్ ఒక నెట్ బయర్స్ కింద ఉన్నారు. కానీ గత వారం యుఎస్ ఎలక్షన్స్ దగ్గర పడే కొందికి ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్ కింద ఉండటం, అంతేకాకుండా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా సెల్లింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్లనే నిఫ్టీ 12,000 లెవెల్స్ హోల్డ్ చేయకుండా 12,000 లెవెల్కి కిందగా రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం చూసినట్లయితే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది ఒక కీ ఈవెంట్ కింద ఉండటం, మార్కెట్స్ ఈ ఈవెంట్ నుంచి వచ్చే రిజల్ట్స్ని తప్పకుండా అబ్జర్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల గ్లోబల్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ, యుఎస్ మార్కెట్స్లో వచ్చే ప్రతికూలత మరియు యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చే వాలటాలిటీ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మార్కెట్స్ నార్మల్గా ట్రంప్ యొక్క ప్రెసిడెన్సీని లైక్ చేయడంతో ఏదైనా సర్వీస్ కానీ ట్రంప్కి అగెనెస్ట్గా వచ్చినట్లయితే దాని యొక్క ప్రభావం ఓవరాల్ మార్కెట్స్ మీద నెగిటివిటీగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో యుఎస్ ప్రెసిడెన్షియల్ అవుట్కమ్ అనేది మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కింద మనం చూస్తున్నాం. అందువల్ల యుఎస్ ఎలక్షన్స్ నుంచి వచ్చే అవుట్కమ్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా వచ్చే వారం
ఎక్కువ ప్రభావితం చూపించనుంది. నిఫ్టీకి 11,300 11,200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంది. యుఎస్ ఎలక్షన్స్ నుంచి వచ్చే అవుట్కము ప్రెసిడెంట్ ట్రంప్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ మళ్ళీ ఒక రీబౌండ్ అయ్యి మళ్ళీ 12,000 లెవెల్ని బ్రిడ్జ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో యుఎస్ ఎలక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ ఈవెంట్ కింద వచ్చే వారం మార్కెట్స్ని తీసుకువెళ్ళబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రిజల్ట్స్ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయో ఆ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీస్ యొక్క ప్రాఫిట్ గ్రోత్ గణనీయంగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కనుక చూసినట్లయితే కంపెనీస్ యొక్క లాక్డౌన్ నిబంధనల యొక్క ప్రభావం అనేది కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద రెవెన్యూస్ మీద మనం ఉండటం అబ్జర్వ్ చేస్తున్నాం. కంపెనీస్ యొక్క కాస్ట్ అనేది తక్కువగా ఉండటంతో రెవెన్యూలో గ్రోత్ లేకపోయినప్పటికీ ప్రాఫిట్స్లో గ్రోత్ ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం చూసినట్లయితే ఐటీ రంగంలో అన్ని కంపెనీస్ రెవెన్యూ గ్రోత్ మరియు ప్రాఫిట్ గ్రోత్ కూడా చూడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ప్రధాన కోర్ సెక్టర్స్లో చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చూసినట్లయితే రెవెన్యూ గ్రోత్ తక్కువగా ఉండటం కాస్ట్స్ తగ్గటంతో ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాం. కానీ వచ్చే నెక్స్ట్ 2-3 quarters యొక్క రిజల్ట్స్ అనేది మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్స్లో నెక్స్ట్ వచ్చే క్వార్టర్స్లో పెంటప్ డిమాండ్ కనుక ఉండి రెవెన్యూ గ్రోత్ కూడా పెరిగినట్లయితే మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ ఎర్నింగ్ సపోర్ట్ అనేది మార్కెట్స్ నుంచి ఎర్నింగ్స్ నుంచి లభించి మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం మనం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి దగ్గర పడే కొద్దికి ఫ్రెష్ పొజిషన్స్ అనేవి ఏవి బిల్డప్ చేయొద్దు. మీ యొక్క ఎగ్జిస్టింగ్ పొజిషన్స్నే ఉంచండి. ఏ అయితే స్టాక్స్లో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారో అటువంటి స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఆ స్టాక్స్ని బై చేయండి. ఎక్కువ క్యాష్లో ఉండటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ వాలటాలిటీ ఉండడానికి అవకాశాలు వచ్చే వారానికి కనిపిస్తున్నాయి. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం ఎల్ఎన్టీని ఐఓసీని లో ఇన్వెస్ట్ చేయమని. అటువంటి స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఫర్దర్ డిప్ ఏదైనా ఉన్నట్లయితే ఈ స్టాక్స్ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ పొజిషన్స్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మార్కెట్స్కి ఎక్కువ క్లారిటీ వచ్చిన తర్వాత ఫ్రెష్ పొజిషన్స్ అనేవి బిల్డప్ చేయడానికి ట్రై చేయండి. ఇది వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.